ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 26వ అధ్యాయము. భక్తపంతు హరిశ్చంద్ర పితళే గోపాల అంబాడేకర్ ప్రస్తావన. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును కాని చూచి పాము అనుకొనున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించునుగాని అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునటుల చెయ్యును. మనకు అగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి, ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానము బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములు అనే వేడినీళ్లను ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనడు 8 తామర పుష్పములు సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదముగాక. భావమను బక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తి అనే చామరమును వీచెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చెయ్యము, దానిని లోపలివైపు పోవునటుల జయ్యము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచెయ్యము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగనటుల చెయ్యము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చెయ్యము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినటుల చెయ్యము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇచ్ఛ లేకుండెను. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. బీవి మరియు సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. ఉదయమే షిరిడీ చేరిరి. 11 మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్లు చల్లగా తెలివివచ్చెను. నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటులా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైననూ కానిండు, పట్టు విడువరాదు. నీ గురుని అందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితళే. బొంబాయిలో హరిశ్చంద్ర పితళేయను వారుండిరి. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను గాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుటయనే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసుగణు బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసినని వింటిమి. 1910 పితళే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి
బాబా తన దృష్టిచేతను తాకుటచేతను బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యా బిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డవైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యమును దప్పి నేలపై బడెను. అతని నోట చొంగకారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాణ్ణి వలె పడెను. దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకుండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడుచుటకు మొదలుడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమెను ఇటుల ఓదార్చెను. ఇటు లేడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతోనుండుము, కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితళే కుటుంబమంతయూ సంతోషించిరి. వారి సంశయములన్నయూ దీరెను. పితళే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతోనిట్లనియే, నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితళే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను. పితళే భార్య సాత్వికురాలు, నిరాడంబరము, ప్రేమ భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబావైపు దృష్టి నిగిడిచి కండ్లనుంచి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితళేను దగ్గరకు పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలిచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని నీ పూజామందిరములో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందదవు. పితళే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తనకు షిరిడీపోవుటకు మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలిచ్చినను బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలెనని కుతూహలపడెను గాని బాబా ఊరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయూ చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలిచ్చెను అనెను. అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునకిట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్ కోట్కర్ మహారాజుగారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజింపుమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితిమి. నీ వదృష్టవంతుడ ఒకటచే అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపజూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దూరాలోచనలను విడువము, మీ తాతముత్తాతల ఆచారము ప్రకారము నడవము, సత్ప్రవర్తనము అవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని యోగుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీసాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు, నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను.
శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలో జౌహర్ స్టేట్లోనూ వారుద్యోగములను చేసి విరమించుకొనిరి. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించిరి, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారముగా 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చెయ్య నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారముగా చెయ్య నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చెయ్య నిశ్చయించెను. 20 అడుగుల దూరమున ఒక హోటలు ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను బిలచి అక్కల్ కోటకర్ మహారాజుగారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చాను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనించాను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోటకర్ మహారాజుగారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాల మేల నీ కర్మననుభవించరాదు. గత జన్మముల పాపముల నేల తుడిచివెయ్యరాదు. దానిని శాశ్వతముగా పవ్వునట్లు జయ్యము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులను ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకరుకు బాబాయందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగుచేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 26వ అధ్యాయము సంపూర్ణము.